జేఎన్ఐ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇక్కడ డిటైల్స్ చూస్తే అప్పలాయ గుంట బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. మాట తప్పం మడమ తిప్పం అంటూనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో అనేక సార్లు మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజంపేట పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో చక్ర స్నానానికి పోటెత్తిన భక్తులు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్ మంజులమ్మ కాలనీలో అత్యంత వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం. ఇందిరానగర్ ఎస్టీ కాలనీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని గిరిజన సంఘం ధర్నా. ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయం వద్ద గిరిజనులు నిరసన ధర్నా. శక్తి స్వీట్స్ నిర్వాహకులు చైతన్య ఆధ్వర్యంలో నూతన ఐస్ క్రీం షాప్ క్రీమ్ మాంట్ను హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు 27 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి జిల్లా చేతుల మీదుగా నూతన ప్రారంభం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నేతలు శనివారం నిరసన. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిలో నిర్విరామంగా 18 గంటల పాటు కొనసాగాయి ఈడీ సోదాలు. అనంతపురం జిల్లా యాడికి మండలానికి చెందిన తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు నిరసన. అగ్నిపథ్పై నిరసనలు మరిన్ని రాష్ట్రాలకు విస్తరించిన నేపథ్యంలో విశాఖపట్నం రైల్వే అధికారులు అప్రమత్తం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.